వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని సాధిస్తున్నారని ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. నగర తూర్పు నియోజకవర్గంలోని పొన్నూరు రోడ్డు పీకలవాగు ఏటుకూరు రోడ్డు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, చంద్రగిరి యేసురత్నం, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, సజీలా, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా మాట్లాడారు. మొన్న లాస్ట్ టైం మనం అందరం డిస్కస్ చేసుకున్నాం. రెండు నెలల క్రితం మా ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా గారి కోపం వచ్చింది. ఆయన కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ స్టార్ట్ చేయాల్సిందని అంత డిమాండ్ చేసి అన్ని కూడా సాధించాడు. ఇవాళ ఈరోజు మొత్తాన్ని ఫౌండేషన్ స్టేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండు ప్రాజెక్టులు కూడా వేసేది ఆయనే చెప్తారు. అవి అయితే ఒకటే వాటిని రెండు నెలల్లో ఫౌండేషన్ స్టోన్ వేసేటా కాకుండా రెండు నెలల్లో కంప్లీట్ చేసి చూపిస్తానని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఈ మంచి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్లు ఆయన చెప్పింది కరెక్ట్ ఆ రోజు. సో గ్యారంటీగా అన్ని కూడా కంప్లీట్ చేసి చెప్పిన మాటలన్నీ ఏమైతే చెప్పాడో ఆయన నేనేమైతే అభివృద్ధి చేపిస్తానన్నాడో ఏమైతే అండగా ఉంటా అన్నాడో ప్రజలకి ఏం చెప్పాలి ఆ విధంగా చేయించి నేను మళ్ళీ ఓటు అడుగుతానని చెప్పాడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పాడో ప్రతి ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మా పార్టీని తీయించండి అని చెప్పి ఏదైతే చెప్పాడో అదే దారిలో ముస్తఫా గారు కూడా అదే చెప్తాను అన్నాడు. నా నియోజకవర్గంలో మంచి జరిగింది ప్రతి ఇంటికి, నా నియోజకవర్గ అభివృద్ధి జరిగింది, మా నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నాకు అన్ని విధాల సంతోషంగా ఉండేదానికి నా కృషి నేను చేశాను అనేదాన్ని మీరు తెలియ చేసుకొని నన్ను వచ్చే రోజు వచ్చే ఎన్నికల్లో కూడా నన్ను మా అమ్మాయిని మమ్మల్ని అందరినీ జీవించాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. సార్, ముస్తఫా గారి నాయకత్వం బలంగా ఉందా ఈస్ట్లో మీకు మీరు అబ్జర్వ్ చేశారు తిరుగుతున్నారు? ఖచ్చితంగా అంటే నేను అదే చెప్తా ఉన్నాను. ఆయన మనసు మంచిది, ఏ విషయం కూడాను ఆమరిక లేకుండా ఉంటాడు. సో నష్టాలు అడ్డుకొని కూడాను నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. గుంటూరు ఈస్ట్ కొంత అన్డెవలప్డ్ ఏరియా, పాత ఊరు కూడా కదా. సో దానివల్ల కొంత వెనుకబడి ఉన్న మాట వాస్తవం. దానికి మాస్టర్ ప్లానింగ్ నుంచి కంప్లీట్గా రివైజ్ జరగాల్సినటువంటి పరిస్థితి. సో ఫస్ట్ ఉన్న దాంట్లో ముందు సెట్ చేసుకొని మళ్ళీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా చేసే విధంగా ఆయన మనస్ఫూర్తిగా పనిచేస్తున్న దాంట్లో నాకు ఏ రకమైన సందేహం.